హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ను ఫాలో అవుతున్న మోడీ, చంద్రబాబు ఏం చేయనున్నారు? ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్స్ స్కీమ్ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల కేబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించారు. అందులో భాగంగా యూపీఎస్కు ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది April 1 నుంచి అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అయితే ఇది వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్కి దగ్గరగా ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ ప్రవేశపెడితే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకమయ్యారు. అదే సమయంలో చంద్రబాబు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించలేదు. అయినా సరే జగన్ను దారుణంగా ఓడించారు ఉద్యోగులు. ఇప్పుడు టీడీపీ భాగస్వామ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం జీపీఎస్ను పోలిన యూపీఎస్ పెన్షన్ స్కీమ్ను ఆమోదించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 2019 ఎన్నికలలో సిపిఎస్ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ను రద్దు చేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను తెరపైకి తెచ్చారు. పదవీ విరమణ చేయడానికి చివరి 12 నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీ ఆధారంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను రూపొందించారు. యావరేజ్ బేసిక్ వేతనంలో 50% మొత్తాన్ని జీపీఎస్ పెన్షన్గా అందిస్తామని అప్పట్లో జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. కానీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్నే ఇప్పుడు మోడీ సర్కార్ యునైటెడ్ పెన్షన్ స్కీమ్గా మార్చి అమలు చేయనుంది. యునైటెడ్ పెన్షన్ స్కీమ్ను 3 కేటగిరీలుగా విభజించారు. 25 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్నవారు, 10 నుంచి 25 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లోపు సర్వీస్ ఉన్నవారిని కేటగిరీల వారీగా విభజించారు. పింఛన్ అమలులో దీనిని ప్రాతిపదికగా తీసుకుని ఉన్నారు. అయితే ఇదే స్కీమ్ను జగన్ సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించారు. విపక్షంగా ఉన్న టీడీపీ సైతం ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపణలు చేసింది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. నాడు ఇదే పెన్షన్ స్కీమ్ను జగన్ సర్కార్ ప్రవేశపెడితే చంద్రబాబు వ్యతిరేకించారు. ఇప్పుడు తాము భాగస్వామ్యంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా లేదా చూడాలి. వ్యతిరేకిస్తే రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాల్సి ఉంటుంది. సమర్థిస్తే మాత్రం అప్పటి జగన్ సర్కార్ జీపీఎస్ స్కీమ్ మంచిదేనని ఒప్పుకున్నట్లే. చంద్రబాబు ఎలా ముందుకెళ్లినా ఇబ్బందికరమే.